మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు. నిన్న జరిగిన క్లాసులో మీరు స్ప్రెడ్షీట్ గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు మనము ఏమి నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. స్ప్రెడ్షీట్ అంటే ఏమిటో మరియు మనము దానిని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్ప్రెడ్షీట్ ఓపెన్ ఆఫీస్లోని భాగం. దీనిని ఉపయోగించి మీరు మీ డేటాని టేబుల్స్లో, రోస్ మరియు కాలమ్స్లో స్టోర్ చేయవచ్చు. మీరు స్ప్రెడ్షీట్లో చూసే ప్రతి టేబుల్ అనేక రోస్ మరియు కాలమ్స్తో చేయబడింది. స్ప్రెడ్షీట్లో డిఫాల్ట్గా ఎన్ని షీట్స్ ఉంటాయి? స్ప్రెడ్షీట్లో డిఫాల్ట్గా 3 షీట్స్ ఉంటాయి. మనము కాలమ్ మరియు రో హెడ్ని ఎందుకు ఉపయోగిస్తాము? కాలమ్ మరియు రో హెడ్ సహాయంతో మీరు ఏ సెల్లో పనిచేస్తున్నారో, అంటే ఏ కాలమ్ మరియు రోలో పనిచేస్తున్నారో చూడవచ్చు. ఒక సెల్ నుంచి మరొక సెల్కి వెళ్ళటానికి మీరు ఏమి ఉపయోగించాలో చెప్పగలరా? ఒక సెల్ నుంచి మరొక సెల్కి వెళ్ళటానికి మీరు యారో కీస్ లేక టచ్ ప్యాడ్ లేక మౌస్ని కూడా ఉపయోగించవచ్చు. స్టేటస్ బార్లో మీరు ఏ ఆప్షన్ని చూడగలరు? స్టేటస్ బార్లో మనము జూమ్ బాక్స్ మరియు ఫార్ములాస్ని కూడా చూడవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్ని పవర్ ఆన్ చేసి మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి క్యాల్క్ ఫైల్ని ఓపెన్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ముందుగా మీరు మీ పాయింటర్ సహాయంతో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొన్ని ఆప్షన్స్ రావటం గమనించవచ్చు. ఇందులో ఓపెన్ ఆఫీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లోని ఓపెన్ ఆఫీస్ క్యాల్క్ అనే ఆప్షన్ను డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ యొక్క క్యాల్క్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఈరోజు మనము ఏమి నేర్చుకుంటామో చూద్దాము. ఈరోజు క్లాస్లో మొదట మీరు ఒక టేబుల్ని తయారు చేస్తారు. తరువాత అండు, రీడు, కాపీ, కట్, పేస్ట్ మరియు ఫైండ్ అండ్ రీప్లేస్, డిలీట్ కంటెంట్స్, డిలీట్ సెల్స్ మరియు షీట్ గురించి నేర్చుకుంటారు. తరువాత మీరు కూడికలు చేయటానికి, హెచ్చవేతలు వేయటానికి, తీసివేయటానికి, భాగాహారం చేయటానికి ఫార్ములాస్ని కూడా నేర్చుకుంటారు. మొదట మీకు చూపించిన టేబుల్ని చూసి మీ సొంతగా ఇలాంటి టేబుల్ని తయారు చేయండి. మీ అందరూ టేబుల్ని తయారు చేయగలిగారా లేదా? ఇప్పుడు అండు ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము అండు ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? అండు ఆప్షన్ని ఉపయోగించి చివరగా మీరు షీట్లో చేసిన వర్క్ని ఒకదాని తరువాత మరొకటి తొలగించవచ్చు. అండు చేయటానికి షార్ట్కట్ కమాండ్ Ctrl+Z ఉపయోగించవచ్చు. ఈ వీడియో చూసి అండు ఆప్షన్ని ఉపయోగించటం గురించి
మరింత నేర్చుకుందాం. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని మొదటి ఆప్షన్ అయిన అండూ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం చివరగా టైప్ చేసిన టెక్స్ట్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు అండూ ఆప్షన్ని ఉపయోగించటానికి కంట్రోల్ జెడ్ అనే షార్ట్ కట్ కమాండ్ కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా మనం కంట్రోల్ జెడ్ సహాయంతో మన క్యాల్క్ ఫైల్లోని మనం టైప్ చేసిన డేటా మొత్తాన్ని ఒకదాని తరువాత ఒకటి తీసివేయాలి. ఇప్పుడు రీడూ గురించి నేర్చుకుందాం. మనము రీడూ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? రీడూ ఆప్షన్ సహాయంతో మీరు అండూ ఆప్షన్ ఉపయోగించి తొలగించిన దానిని తిరిగి వెనుకకి తీసుకురావచ్చు. రీడూ ఆప్షన్ అండూకి పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుంది. రీడూ ఆప్షన్ చేయటానికి షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ వై. ఇప్పుడు రీడూ ఆప్షన్ సహాయంతో టేబుల్ అంతటిని వెనుకకి తీసుకురండి. మరియు ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వీడియో చూసి నేర్చుకోండి. మనం అండూ ఆప్షన్ ఉపయోగించి తీసివేసిన వాటిని మొత్తాన్ని రీడూ ఆప్షన్ ఉపయోగించి తిరిగి తీసుకురావచ్చు. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని రీడూ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం అండూ ఆప్షన్ ఉపయోగించి చివరిగా తొలగించిన పదం తిరిగి రావటం గమనించవచ్చు. మనం రీడూ ఆప్షన్ని షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ వై సహాయముతో ఉపయోగించవచ్చు. మనం కంట్రోల్ వైను ఉపయోగిస్తుంటే మనం అండూ ఉపయోగించి తీసివేసిన అన్ని మళ్ళీ తిరిగి మన క్యాల్క్ ఫైల్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు కట్ మరియు పేస్ట్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము కట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? కట్ ఆప్షన్ సహాయంతో మీరు టెక్స్ట్ లేక పిక్చర్ లేక ఏదైనా ఆబ్జెక్ట్ని అది అవసరం లేదనుకున్న చోట నుంచి తొలగించి మీరు కావాలనుకున్న చోట పేస్ట్ ఆప్షన్ని ఉపయోగించి దానిని ఇన్సర్ట్ చేయవచ్చు. కట్ చేయటానికి షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఎక్స్ మరియు పేస్ట్ చేయటానికి షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ వి. ఇప్పుడు మీరు ఈ టేబుల్ అంతటిని వేరొక షీట్లో ఎలా పేస్ట్ చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో క్యాల్క్ ఫైల్లోని టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని కట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టేబుల్ మొత్తం కట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం రెండవ షీట్ మీద క్లిక్ చేయటం కోసం వీడియోలో చూపిన విధముగా పాయింటర్ సహాయంతో కింద ఉన్న షీట్ 2 అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు రెండవ షీట్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మనం A1 బాక్స్లో క్లిక్ చేసి తరువాత కంట్రోల్ వి అని షార్ట్ కట్ కమాండ్ను ఉపయోగించి మనం కట్ చేసిన టెక్స్ట్ను పేస్ట్ చేయవచ్చు. ఇప్పుడు
కాపీ పేస్ట్ గురించి నేర్చుకుందాం. మనము కాపీ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? కాపీ ఆప్షన్ సహాయంతో మనము ఏ టెక్స్ట్ లేక పిక్చర్ కాపీని అయినా పొందవచ్చు. ఇప్పుడు మీరు రెండవ షీట్ నుంచి టేబుల్ని ఎలా కాపీ చేస్తారో చూపించండి మరియు దానిని మొదటి షీట్లో పేస్ట్ చేయండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో మనం టైప్ చేసిన టేబుల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని కాపీ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మొత్తం కాపీ అవటం గమనించవచ్చు. తరువాత మనం మన పాయింటర్ సహాయంతో షీట్ 1 మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మొదటి షీట్ ఓపెన్ అవుతుంది. అందులో మన పాయింటర్ను A1 సెల్ దగ్గర క్లిక్ చేసి తరువాత కంట్రోల్ V అనే పేస్ట్ కమాండ్ను ఉపయోగించాలి. ఇప్పుడు మనం కాపీ చేసిన టెక్స్ట్ షీట్ 1లో పేస్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫైండ్ సహాయంతో మీరు మీ డాక్యుమెంట్లో ఏ వర్డ్ని అయినా సెర్చ్ చేయవచ్చు. తరువాత రీప్లేస్తో ఆ వర్డ్ని మీరు కావాలనుకున్న వర్డ్తో రీప్లేస్ చేయవచ్చు. ఇప్పుడు మీ ఫైల్లో మీకు కావలసిన పేరుని ఫైండ్తో సెర్చ్ చేసి దానిని వేరే ఏదైనా పేరుతో రీప్లేస్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ముందుగా షీట్ 2 మీద క్లిక్ చేయాలి. తరువాత ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫైండ్ అండ్ రీప్లేస్ బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో ఫైండ్ అనే ఆప్షన్ దగ్గర ఏ అనే స్మాల్ లెటర్ను టైప్ చేయాలి. తరువాత ఫైండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఎస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన క్యాల్క్ ఫైల్లో మనం టైప్ చేసిన టెక్స్ట్ లోపల ఏ అనే వర్డ్ ఏ పదంలో ఉందో చూపిస్తుంది. మళ్ళీ మనం ఫైండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక పదాన్ని చూపిస్తుంది. అంటే ఈ పదంలో కూడా ఏ అనే అక్షరం ఉందని అర్థం. ఈ బాక్స్ లోపల మనం మ్యాచ్ కేస్ అనే ఆప్షన్ను కూడా చూడవచ్చు. మనం ముందుగా సెర్చ్ ఫర్ అనే ఆప్షన్లో క్యాపిటల్ ఏను టైప్ చేసి తరువాత మ్యాచ్ కేస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఫైండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని ఎస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన క్యాల్క్ ఫైల్లో క్యాపిటల్ ఏ అనే అక్షరం ఎక్కడ ఉందో సెలెక్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం రీప్లేస్ విత్ అనే ఆప్షన్ దగ్గర అమన్ అని టైప్ చేయాలి. తరువాత రీప్లేస్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ ఏ అమన్ అనే పదంతో రీప్లేస్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు సెర్చ్ ఫర్లో B అనే లెటర్ను టైప్ చేసి ఫైండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో
ఎస్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం టైప్ చేసిన వర్డ్ మన క్యాల్క్ ఫైల్లో లేదని చూపించటం గమనించవచ్చు. ఇప్పుడు ఓకే బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం సెర్చ్ ఫర్ ఆప్షన్ లో క్యాపిటల్ బిని టైప్ చేయాలి. తరువాత ఫైండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత రీప్లేస్ విత్ అనే ఆప్షన్ లో భారతి అని టైప్ చేయాలి. ఇప్పుడు రీప్లేస్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ బి అనే పదం భారతి అనే పదంతో రీప్లేస్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు సెర్చ్ ఫర్ ఆప్షన్ లో సి టైప్ చేసి రీప్లేస్ విత్ ఆప్షన్ లో ఛాయ టైప్ చేసి రీప్లేస్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు సెర్చ్ ఫర్ ఆప్షన్ లో క్యాపిటల్ డిను టైప్ చేసి రీప్లేస్ విత్ ఆప్షన్ లో దినేష్ అని టైప్ చేసి రీప్లేస్ చేయాలి. తరువాత మ్యాచ్ కేస్ ఆప్షన్ మీద అన్క్లిక్ చేసి క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఫైండ్ అండ్ రీప్లేస్ ఉపయోగించి కొన్ని పదాలను వేరే పదాలతో రీప్లేస్ చేశామని మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఫిల్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఫిల్ ఆప్షన్ తో మీరు కాలం లేక రోలోని సెలెక్ట్ చేసిన డేటాని దానితో పాటు సెలెక్ట్ చేసుకున్న అప్ లేక డౌన్ లేక లెఫ్ట్ లేక రైట్ సెల్స్ లో ఫిల్ చేయవచ్చు. ఇప్పుడు వీడియో చూసి ఫిల్ ఆప్షన్ గురించి నేర్చుకుందాము. ఇప్పుడు మనం షీట్ 2 లోపల ఉన్న ఏ కాలంను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న డౌన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే అన్నిటికన్నా పైన ఉన్న సెల్లోని పదం మిగిలిన సెల్స్ లోనికి కాపీ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం బి కాలంలోని రోల్ నెంబర్ అనే సెల్ ను వదిలిపెట్టి తరువాత 5 సెల్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోని అప్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లో చివర ఉన్న సెల్లోని పదం పైన ఉన్న సెల్స్ లోనికి కాపీ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం బి మరియు సి రెండు కాలమ్స్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఎడిట్ ఆప్షన్ లోని ఫిల్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన బాక్స్ లోని రైట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోని రైట్ సైడ్ ఉన్న పదాలు లెఫ్ట్ సైడ్ ఉన్న పదాలతో రీప్లేస్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఏ మరియు బి కాలమ్స్ ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ఎడిట్ ఆప్షన్ లోని ఫిల్ ఆప్షన్ ను క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని లెఫ్ట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ సెల్స్ లో ఉన్న పదాలు లెఫ్ట్ సైడ్ సెల్స్ లో కాపీ అవటం గమనించవచ్చు. ఇప్పుడు డిలీట్ కంటెంట్స్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. డిలీట్ కంటెంట్స్ ఆప్షన్ ఉపయోగించి మీరు మీ షీట్ లో చేసిన వర్క్ అంతటిని డిలీట్ చేయవచ్చు. అయితే ఇక్కడ మిమ్మల్ని టెక్స్ట్ నెంబర్
డేట్ మరియు ఇలాంటి ఇతర ఆప్షన్స్ లో వేటిని డిలీట్ చేయాలనుకుంటున్నారో అడుగుతారు. డిలీట్ కంటెంట్ ఆప్షన్ యొక్క ఉపయోగం గురించి నేర్చుకోవటానికి వీడియో చూడండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని డిలీట్ కంటెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల కొన్ని ఆప్షన్స్ ఉండటం గమనించవచ్చు. ఇందులో మనం కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ అయి ఉండటం కూడా గమనించవచ్చు. ఇప్పుడు ఓకే క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఒక రోను సెలెక్ట్ ఒక కాలంను బి కాలంను సెలెక్ట్ చేసుకొని తరువాత డిలీట్ బటన్ను క్లిక్ చేస్తే మళ్ళీ డిలీట్ కంటెంట్ బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో మనం టెక్స్ట్ అనే ఆప్షన్ను అన్క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న కాలంలోని టెక్స్ట్ డిలీట్ అవ్వకుండా నెంబర్స్ మాత్రమే డిలీట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు సి కాలంను సెలెక్ట్ చేసుకొని తరువాత డిలీట్ బటన్ను క్లిక్ చేస్తే డిలీట్ కంటెంట్స్ బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో మనం టెక్స్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి నెంబర్స్ అనే ఆప్షన్ను అన్క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న కాలంలోని టెక్స్ట్ మాత్రమే డిలీట్ అవటం గమనించవచ్చు. తరువాత మీరు డిలీట్ సెల్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. డిలీట్ సెల్ ఆప్షన్ అనే పేరును చూసి మీరు ఏదైనా సెల్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ సెల్ ఆప్షన్ని ఉపయోగిస్తారని నేను అర్థం చేసుకున్నాను. వీడియో చూసి డిలీట్ సెల్ ఆప్షన్ యొక్క ఉపయోగం గురించి నేర్చుకుందాం. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని డిలీట్ సెల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల షిఫ్ట్ సెల్ అప్ మరియు షిఫ్ట్ సెల్ లెఫ్ట్ మరియు డిలీట్ ఎంటైర్ రో లేక డిలీట్ ఎంటైర్ కాలమ్ అనే ఆప్షన్లు గమనించవచ్చు. ఇప్పుడు మనం షిఫ్ట్ సెల్ లెఫ్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మన పాయింటర్ క్లిక్ చేసి ఉన్న సెల్ మాత్రమే డిలీట్ అయి ఆ రో లోపల ఉన్న తరువాత సెల్స్లోని వాల్యూస్ ముందుకు జరగటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని డిలీట్ సెల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డిలీట్ సెల్ యొక్క బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో డిలీట్ ఎంటైర్ రో అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన క్యాల్క్ ఫైల్లోని ఒక రో మొత్తం డిలీట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు షీట్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. షీట్ ఆప్షన్ సహాయంతో మీరు షీట్ని ఒక చోట నుంచి మరొక చోటకి మార్చవచ్చు. కాపీ లేక డిలీట్ కూడా చేయవచ్చు. వీడియో చూసి షీట్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోండి. ఇప్పుడు మనం ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని
షీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోని మూవ్ లేక కాపీ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఇన్సర్ట్ బిఫోర్ అనే ఆప్షన్ లో షీట్ 1 ఉండటం గమనించవచ్చు. మనం కింద ఉన్న కాపీ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లోని షీట్ 1 కు ముందు మనం కాపీ చేసిన షీట్ రావటం గమనించవచ్చు. ఈ షీట్ షీట్ 2 అండర్ స్కోర్ 2 అనే పేరుతో ఉండటం గమనించవచ్చు. తరువాత మనం షీట్ 2 అండర్ స్కోర్ 2 మీద క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అయిన బాక్స్ లోని షీట్ ఆప్షన్ లోని డిలీట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లో ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే షీట్ 2 అండర్ స్కోర్ 2 డిలీట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు రెండవ స్లైడ్ ని సెలెక్ట్ చేయండి. ఎందుకనగా అక్కడ మీరు ఒక టేబుల్ ని తయారు చేశారు. తరువాత మీరు సమ్, మల్టిప్లై, సబ్ట్రాక్షన్ మరియు డివిజన్ లాంటి కొన్ని ఫార్ములాస్ ని ఉపయోగించటం నేర్చుకుంటారు. సమ్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? సమ్ ఫార్ములాతో మీరు 2 లేక అంతకంటే ఎక్కువ వాల్యూస్ యొక్క టోటల్ వాల్యూని పొందవచ్చు. సమ్ ఫార్ములాని ఎలా ఉపయోగించారో మీకు చూపిస్తున్న పిక్చర్ ని చూడండి. ఇప్పుడు వీడియో చూసి సమ్ ఫార్ములాని ఎలా ఉపయోగించారో నేర్చుకుందాము. ఇప్పుడు మనం సమ్ ఆప్షన్ ని ఉపయోగించటం కోసం ఎటువంటి ఫార్ములాస్ ను ఉపయోగించటం లేదు. మన క్యాల్క్ ఫైల్లో యాడ్ అనే కాలంలోని 2వ రోలో మన కీబోర్డ్ సహాయంతో ఈక్వల్ టు సింబల్ ను క్లిక్ చేసి తరువాత ఏ రోలో ఉన్న మ్యాక్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి తరువాత మన కీబోర్డ్ సహాయంతో ప్లస్ సింబల్ ను క్లిక్ చేయాలి. తరువాత ఇంగ్లీష్ అనే కాలంలోని ఏ రోలో ఉన్న వాల్యూను క్లిక్ చేసి ప్లస్ సింబల్ ను టైప్ చేయాలి. తరువాత హిందీలోని మార్క్స్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ లోని మార్కుల యొక్క మొత్తం మనం క్లిక్ చేసిన బాక్స్ లోనికి రావటం గమనించవచ్చు. యాడ్ అనే కాలంలోని బి రోలో ఈక్వల్ టు సింబల్ ను క్లిక్ చేసి తరువాత మ్యాథ్స్ అనే ఆప్షన్ లోని బి రోలో ఉన్న వాల్యూను క్లిక్ చేస్తే C3 అని రావటం గమనించవచ్చు. తరువాత ప్లస్ సింబల్ ను ఉపయోగించి ఇంగ్లీష్ అనే కాలంలోని వాల్యూను కూడా క్లిక్ చేయాలి. ఇప్పుడు D3 అని రావటం గమనించవచ్చు. తరువాత హిందీలోని వాల్యూను క్లిక్ చేస్తే E3 రావటం గమనించవచ్చు. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ యొక్క అడ్రస్ మనం క్లిక్ చేసిన బాక్స్ లో వస్తుందని అర్థం. ఇప్పుడు ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం సెలెక్ట్ చేసుకున్న బాక్సుల యొక్క మొత్తం అందులో రావటం గమనించవచ్చు. తరువాత ఈ సెల్ యొక్క కింద భాగంలో మన పాయింటర్ ను ఉంచితే ప్లస్ అనే సింబల్ రావటం గమనించవచ్చు. ఆ సింబల్ మీద లెఫ్ట్ క్లిక్ చేసి ఉల్చి కిందకు డ్రాగ్ చేస్తే తరువాత బాక్సుల్లో కూడా వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఈ వాల్యూస్ అన్ని ఆటోమేటిక్ గా మనం సెలెక్ట్ చేసుకున్న బాక్సుల యొక్క మొత్తాన్ని కూడి ఈ బాక్స్ లోనికి రావటం
గమనించవచ్చు. ఇప్పుడు సబ్ట్రాక్ట్ ఫార్ములా యొక్క ఉపయోగం గురించి నేర్చుకుందాం. సబ్ట్రాక్ట్ అంటే ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూ తీసివేయటం. మీ ఎదురుగా ఉన్న పిక్చర్లో సబ్ట్రాక్ట్ చేసే పద్ధతిని చూపించారు. వీడియో చూసి సబ్ట్రాక్ట్ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకోండి. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఈ ఆప్షన్ను ఉపయోగించటం కోసం మనం ఎటువంటి ఫార్ములాలను ఉపయోగించటం లేదు. ఇప్పుడు సబ్ట్రాక్ట్ ఆప్షన్లోని ఏ రోలో మన పాయింటర్ సహాయంతో క్లిక్ చేయాలి. ఇందులో ఈక్వల్ టు సింబల్ను టైప్ చేసి తరువాత మనం సబ్ట్రాక్ట్ చేద్దామనుకుంటున్న బాక్సులను సెలెక్ట్ చేసుకోవాలి. మనం సబ్ట్రాక్ట్ చేద్దామనుకుంటున్న వాల్యూను సెలెక్ట్ చేసుకొని మైనస్ సింబల్ను టైప్ చేసి తరువాత మనం సబ్ట్రాక్ట్ చేద్దామనుకున్న వాల్యూని క్లిక్ చేసి ఎంటర్ బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా సెలెక్ట్ చేసుకున్న వాల్యూలో నుంచి తరువాత సెలెక్ట్ చేసుకున్న వాల్యూ మైనస్ అయ్యి తరువాత మిగిలిన వాల్యూ మన బాక్స్ లోపలకు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం తరువాత రోలో మన పాయింటర్లు ఉల్చి ఈక్వల్ టు ఆప్షన్లు ప్రెస్ చేసి ఈక్వల్ టును టైప్ చేసి తరువాత మనం సబ్ట్రాక్ట్ చేద్దామనుకుంటున్న వాల్యూను క్లిక్ చేసి మైనస్ ఆప్షన్లు క్లిక్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలనుకున్న వాల్యూను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ కీని ప్రెస్ చేస్తే రెండు వాల్యూస్లో మొదటి క్లిక్ చేసిన వాల్యూలో నుంచి రెండవసారి క్లిక్ చేసిన వాల్యూ మైనస్ అయ్యి మిగిలిన ఆన్సర్ మన బాక్స్లోనికి రావటం గమనించవచ్చు. పాయింటర్ క్లిక్ చేసి ఉన్న సెల్ యొక్క చివర ఉన్న డాట్ మీద క్లిక్ చేసి ఉంచి కిందకు డ్రాగ్ చేస్తే తరువాత సెల్స్లో కూడా వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మల్టిప్లై ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుంటారు. మల్టిప్లై ఆప్షన్తో మీరు ఒక వాల్యూని ఇంకొక వాల్యూతో హెచ్చవేయగలరు. వీడియో చూసి మల్టిప్లై ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుందాం. వీడియోలో చూపిన విధంగా ఒక బాక్స్ లోపల క్లిక్ చేసి ఈక్వల్ టు సింబల్ను టైప్ చేసి వీడియోలో చూపిన విధంగా వరుసగా వాల్యూస్ను ఇంటూ సింబల్ను క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఎంటర్ బటన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ యొక్క మల్టిప్లికేషన్ యొక్క రిజల్ట్ మనం సెలెక్ట్ చేసిన బాక్స్లోనికి రావటం గమనించవచ్చు. తరువాత బాక్స్లో కూడా ఇలానే ఈక్వల్ టు సింబల్ తరువాత మనకు కావలసిన వాల్యూస్ను సెలెక్ట్ చేసి ఇంటూ సింబల్ను క్లిక్ చేసి తరువాత వాల్యూను సెలెక్ట్ చేసుకొని ఇంటూ సింబల్ను క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక వాల్యూను సెలెక్ట్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ యొక్క మల్టిప్లికేషన్ యొక్క రిజల్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న బాక్స్లో ప్రింట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ యొక్క కింద భాగంలో ఉన్న ఆప్షన్ను క్లిక్ చేసి ఉంచి కిందకు డ్రాగ్ చేస్తే తరువాత బాక్సుల్లో కూడా మనం సెలెక్ట్ చేసుకునే సెల్స్ యొక్క మల్టిప్లికేషన్ యొక్క రిజల్ట్ రావటం గమనించవచ్చు. ఈ క్లాసులోని చివరి ఫార్ములా డివిజన్. డివిజన్ అంటే మనం ఒక వాల్యూని ఇంకొక వాల్యూతో భాగాహరించటం. ఇప్పుడు వీడియో చూసి డివిజన్ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుందాము.
ఇప్పుడు మనం డివిజన్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనం డివిజన్ కాలంలోని ఏ రోలో ఇజ్ ఈక్వల్ టు సింబల్ను టైప్ చేసి తరువాత మనం డివైడ్ చేద్దామనుకుంటున్న వాల్యూను సెలెక్ట్ చేసుకొని తరువాత స్లాష్ సింబల్ను ఇచ్చి డివైడ్ చేయవలసిన వాల్యూను క్లిక్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే ఈ రెండిటి వాల్యూస్ యొక్క డివిజన్ మనకు రావటం గమనించవచ్చు. తరువాత సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు సింబల్ను టైప్ చేసి తరువాత మనం డివిజన్ చేద్దామనుకుంటున్న వాల్యూను క్లిక్ చేసుకొని తరువాత స్లాష్ను క్లిక్ చేసి మనం డివైడ్ చేయాల్సిన వాల్యూను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కీని ఉపయోగిస్తే ఈ రెండిటి వాల్యూస్ యొక్క డివిజన్ మనం సెలెక్ట్ చేసుకున్న బాక్స్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సెల్లో కింద భాగంలో క్లిక్ చేసి ఉంచి కింద సెల్స్లోనికి డ్రాగ్ చేస్తే ఆ కాలంలో ఉన్న తరువాత సెల్స్లో కూడా డివిజన్ యొక్క రిజల్ట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం సమ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఈ ఆప్షన్లో మనం ఫార్ములాని ఉపయోగిస్తాము. సమ్ చేయటానికి ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు అని టైప్ చేసి SUM అని టైప్ చేయాలి. తరువాత ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేయాలి. మనం యాడ్ చేద్దామనుకుంటున్న వాల్యూస్ను ఒకదాని తరువాత ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అవి ఆటోమేటిక్గా మనం క్లిక్ చేసి ఉంచిన బాక్స్ లోపల రావటం గమనించవచ్చు. తరువాత క్లోజ్ బ్రాకెట్ను క్లిక్ చేసి ఎంటర్ కీను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ యొక్క మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్న బాక్స్లో రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం రెండవ బాక్స్లో క్లిక్ చేసి మళ్ళీ ఇజ్ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత మనం యాడ్ చేద్దామనుకుంటున్న వాల్యూస్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ కీను ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ యొక్క మొత్తం వాల్యూ అందులోనికి రావటం గమనించవచ్చు. తరువాత మనం తరువాత బాక్స్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టును టైప్ చేసి సమ్ అనే లెటర్స్ను టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి మనం యాడ్ చేద్దామనుకుంటున్న సెల్స్ను ఒకదాని తరువాత ఒకటి సెలెక్ట్ చేసుకొని తరువాత క్లోజ్ బ్రాకెట్ను క్లిక్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ యొక్క మొత్తం మనం సెలెక్ట్ చేసిన సెల్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ సెల్ లోపల కింద ఉన్న బటన్ను క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే తరువాత సెల్స్లో కూడా వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం యాడ్ అనే కాలంలో క్లిక్ చేసి తరువాత అందులో ఇజ్ ఈక్వల్ టు అని టైప్ చేసి తరువాత సమ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత మన సెల్స్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్లు టైప్ చేసి ఎంటర్ కీలు ప్రెస్ చేస్తే యాడ్ అనే కాలంలోని వాల్యూస్ యొక్క మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్న సెల్లోనికి రావటం గమనించవచ్చు.
ఇప్పుడు మనం ప్రొడక్ట్ కాలంలో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు అని టైప్ చేసి PRODUCT అని ప్రొడక్ట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ తరువాత మనం మల్టిప్లై చేద్దామనుకుంటున్న వాల్యూస్ ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ కీను ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన వాల్యూస్ యొక్క ప్రొడక్ట్ రావటం గమనించవచ్చు. ఇలా మనం తరువాత సెల్లో కూడా ఇజ్ ఈక్వల్ టు తరువాత ప్రొడక్ట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి మనం ప్రొడక్ట్ చేద్దామనుకుంటున్న సెల్స్ ను ఒకదాని తరువాత ఒకటి సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్లు ఇచ్చి ఎంటర్ కీను ప్రెస్ చేస్తే వాల్యూ రావటం గమనించవచ్చు. ఇలా మనం తరువాత సెల్లో కూడా ఇజ్ ఈక్వల్ టు తరువాత ప్రొడక్ట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి మనం ప్రొడక్ట్ చేద్దామనుకుంటున్న సెల్స్ ను ఒకదాని తరువాత ఒకటి సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్లు ఇచ్చి ఎంటర్ కీను ప్రెస్ చేస్తే వాల్యూ రావటం గమనించవచ్చు. క్వాడ్రంట్ అనే కాలంలో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ను టైప్ చేసి తరువాత QUOTIELT అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేయాలి. తరువాత మనం క్వాడ్రంట్ చేద్దామనుకుంటున్న వాల్యూస్ ను ఒకదాని తరువాత ఒకటి సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగించాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న బాక్సుల యొక్క డివిజన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు తరువాత సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ను టైప్ చేసి క్వాడ్రంట్ అనే ఆప్షన్ ను టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి మనం క్వాడ్రంట్ చేద్దామనుకుంటున్న వాల్యూస్ ను ఒకదాని తరువాత ఒకటి సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేయాలి. తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ యొక్క డివిజన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ యొక్క చివర ఉన్న పాయింట్ ను క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే తరువాత బాక్సుల్లో కూడా వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ ఫైల్ ని PDF లోకి మార్చండి. మీరు ఫైల్ ని PDF లోకి ఎలా మార్చాలో రైటర్ లో మరియు ఇంప్రెస్ మాడ్యూల్స్ లో ఇంతకు ముందే నేర్చుకున్నారు. తరువాత మీ ఫైల్ ని డెస్క్టాప్ పైన సేవ్ చేయండి. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తుంది. మీ అందరూ మీ ఫైల్ ని సేవ్ చేసి క్లోజ్ చేయండి. తరువాత మీ కంప్యూటర్ ని షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు అండు, రీడు, కాపీ, పేస్ట్ మరియు ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ గురించి నేర్చుకున్నారు. మరియు డిలీట్ కంటెంట్స్, డిలీట్ సెల్స్ మరియు షీట్ ఆప్షన్ గురించి నేర్చుకున్నారు. మీరు సమ్, సబ్స్ట్రాక్ట్, మల్టిప్లై మరియు డివిజన్ లాంటి కొన్ని ఫార్ములాస్ గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.